الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين ప్రేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. నేటి మన అంశం సౌభాగ్యం మన సొంతమవ్వాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యౌమ యాతి లా తకల్లము నఫ్సున్ ఇల్లా బిఇజ్ని ఫమిన్హుమ్ షఖియ్యుమ్ వ సఈద్. ఆ రోజు ఏ వ్యక్తికి నోరు మెదిపే ధైర్యం కూడా ఉండదు. అల్లాహ్ అనుమతితో ఏదైనా కొంచెం మనవి చేసుకోవడం తప్ప. ఆ రోజు కొందరు దౌర్భాగ్యులుగా ఉంటారు, మరికొందరు సౌభాగ్యులుగా ఉంటారు. అభిమానమిత్రులారా, సంతోషం, సంతృప్తి, అదృష్టం, మనశ్శాంతి ఇవి మనం ఎంతో ప్రేమతో పెంచుకున్న తోటల్లో కాయవు. మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఎత్తైన కోటల్లో కూడా దొరకవు. తలతల మెరిసే వజ్ర వైడూర్యాల్లో కానీ, మణిమాణిక్యాల్లో కానీ, అందమైన బట్టల్లో కానీ ఆనందం, సౌభాగ్యం, సంతృప్తి దాగిలేదు. వీటన్నిటికీ మూలం మనసు. ఈ మనసు తృప్తి నిండాలి అంటే, ఈ మనసు నెమ్మదించాలి అంటే, మనశ్శాంతి మనకు ప్రాప్తమవ్వాలి అంటే, అదృష్టం అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చి మన ముంగిట వాలాలి అంటే, మనందరి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం జీవించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆయన స్మరణతోటి మన మది నిండినప్పుడే అది సాకారమవుతుంది. అభిమానంతుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు నాలుగు రకాలు, కర్మలు ఆరు విధాలు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే సౌభాగ్యం అసౌభాగ్యాల రీత్యా, అదృష్టం దురదృష్టాల రీత్యా ప్రజలు నాలుగు రకాలు. అందులో మొదటి రకం వారు ఎవరు అంటే, మువస్సఉన్ అలైహి ఫి దునియా వల్ ఆఖిరా, వారికి
ప్రాపంచిక పరంగా కూడా సౌభాగ్యవంతమైన జీవితం ప్రాప్తమై ఉంటుంది. రేపు పారలౌకిక పరంగా కూడా వారు సౌభాగ్యవంతులై ఉంటారు. వీరు ఎవరు అంటే, ప్రాపంచిక జీవితంలో విశ్వాస భాగ్యానికి నోచుకొని ఆస్తిపరులైన ఐశ్వర్యవంతులు. అల్లాహ్ ఎడల అమితమైన విశ్వాసము వారిలో ఉంటుంది. అలాగే సంఘం, ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎడల కూడా అంకిత భావము, అలాగే బాధ్యతాయుత ప్రవర్తన వారిలో మెండుగా ఉంటుంది. కనుక ఏక సమయంలో ఇటు అల్లా హక్కులను కూడా వారు నెరవేరుస్తూ ఉంటారు, అదే సమయంలో అటు దాసుల యొక్క హక్కుల్ని కూడా ఎంతో చక్కగా వారు నిర్వర్తిస్తూ ఉంటారు. రెండో రకం ఎవరు అంటే, ప్రాపంచిక కూడా దౌర్భాగ్యులు, పారలౌకికంగా కూడా దౌర్భాగ్యులు. ఎవరండి? వీరికి ప్రపంచములో విశ్వాస భాగ్యము దక్కలేదు, అలాగే ధనపరమైన సౌకర్యము కూడా వీరికి ప్రాప్తం కాలేదు. అంటే ధనపరంగా కూడా దారిద్ర్యములోనే వీరు జీవించారు, ధర్మపరంగా కూడా దరిద్రులుగానే వీరు మిగిలిపోయారు. ఇక పారలౌకిక పరంగా సంపద ఉండి అల్లాహ్ చెప్పినట్టు నడుచుకున్న వ్యక్తులు మరణించిన తర్వాత కూడా ఎలాగైతే సౌభాగ్యవంతులుగా ఉంటారో, వీరు తినడానికి కూడు, ఉండడానికి గూడు, తొడుక్కోవడానికి సరైన బట్ట కూడా లేకపోయినప్పటికీ అధర్మ మార్గాన్ని నడిచారు కనుక, అసత్య మాటలే మాట్లాడారు కనుక, అన్యాయానికి ఒడిగట్టారు కనుక, ధర్మాన్ని ఏ రోజు వీరు ఖాతరు చెయ్యలేదు కనుక, ప్రళయ దినాన కూడా వీరు దౌర్భాగ్యవంతుల జాబితాలోనే ఉంటారు. మూడో రకం ఎవరు అంటే, మువస్సౌన అలైహి ఫిద్దున్యా, ప్రపంచంలో వీరు గొప్ప యొక్క సౌభాగ్యవంతులు, అయితే పరలోకంలో దౌర్భాగ్యులు. వీరు ఎవరు అంటే, జనలేని సంపద వీరి దగ్గర ఉంది, వీరు కోట్లకి పడగలెత్తి ఉన్నారు, కానీ విశ్వాస భాగ్యానికి నోచుకోని వ్యక్తులు. ఆ కారణంగా ధర్మాన్ని పాటించరు గనక ఉన్న ఆ కాసింత ధనాన్ని అధర్మ రీతిలో, అధర్మ పద్ధతిలో, అధర్మ మార్గాన వీరు వ్యయపరుస్తారు గనక ధనమన్న భాగ్యం వీరికి లభించినప్పటికీ విశ్వాస భాగ్యానికి వీరు నోచుకోని కారణంగా, సత్య బాటన వీరు నడవని కారణంగా, ధనం ఉండి కూడా సత్య మాట అనేది పలకని కారణంగా పరలోకంలో వీరు దౌర్భాగ్యులుగా ఉంటారు. కానీ నాలుగో రకం ఎవరు అంటే, ప్రపంచంలో దౌర్భాగ్యులు కానీ పరలోకంలో సౌభాగ్యులు. వీరు ఎవరు అంటే, వీరి దగ్గర ధనం, ఐశ్వర్యం అనే యొక్క ఈ భాగ్యం అయితే లేదు, కానీ విశ్వాస భాగ్యం మెండుగా ఉంది. కటిక దారిద్ర్యంలో జీవితాన్ని
గడుపుతూ కూడా అన్యాయానికి ఒడిగట్టారు, అధర్మానికి వత్తాసు పలకరు, అవినీతికి పాల్పడరు, అక్రమార్జన దరిదాపులకు కూడా వెళ్ళరు, కాలే కడుపుతో నిద్రపోతారే గాని ఒకరి కడుపు కొట్టి బతకడం అనేది వీరికి తెలియదు. చూడబోతే వీరి దగ్గర సంతానము ఉంటుంది, పెద్ద కుటుంబం ఉంటుంది, అమిత అవసరములు కూడా ఉంటారు, అడిగే ధైర్యం కూడా ఉండదు. అయినప్పటికీ విశ్వాస భాగ్యంతో జీవిస్తారు, ఆత్మాభిమానంతో బతుకుతారు గనక. అల్లాహకు ఇలాంటి ప్రజలంటే చాలా ఇష్టం కనుక వీరు మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని భాగ్యవంతుల జాబితాలో చేరుస్తాడు, సౌభాగ్యవంతుల జాబితాలో వీరు చేరుస్తారు. కనుక వీరికి లభించే భాగ్యం ఎలాంటిదో తెలుసా సోదరులారా? ప్రపంచంలో సౌభాగ్యవంతులు, పరలోకంలో కూడా సౌభాగ్యవంతులు అని మనం చెప్పుకున్నాం కదండి, సంపన్నులు. వారు స్వర్గానికి వెళ్ళాలి అంటే వారికి అల్లాహ్ ప్రసాదించిన సంపద ఉంది కదా, దానికి లెక్క ఇచ్చుకున్న తర్వాతే వెళ్ళాలి. అయితే ప్రాపంచిక పరంగా కేవలం విశ్వాస భాగ్యానికి నోచుకొని ఏ విధమైన యొక్క భాగ్యానికి, సుఖానికి, సంతోషానికి నోచుకోకుండా ఎవరైతే జీవించారో వారు, వీరికన్నా ఎన్నో సంవత్సరాల ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. కారణం, లెక్క చెప్పుకోవడానికి వారి దగ్గర ఏమీ లేదు కదండి. కనుక ఈ భాగ్యం వారికి ఎక్కడ దక్కుతుంది? పరలోకంలో దక్కుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సౌభాగ్యం దౌర్భాగ్యం రీత్యా ప్రజలు నాలుగు రకాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్.